హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ టు మై క్యాండీస్ గార్డెన్. నా పేరు సంధ్య. ఈరోజు నా గార్డెన్లో ఉన్న పాపాయాస్ ఇంకా మ్యాంగోస్ చూపిస్తాను. ఇది కింద ఉన్న మొక్క, నెలలో ఉన్నది. టెర్రస్లో అయితే ఆరెంజెస్ ఉన్నాయి, మీకు వేరే వీడియోలో చూపిస్తాను. చూడండి ఇది ఎంత, నాకు చూసారా ఎంత కిందికి ఉందో. ఒక 4 ఫీట్ మొక్క అండి, ఇప్పుడు 4 ఫీట్ అయింది. ఇది 3 ఫీట్ నుంచి ఉండే కాసేది, ఆ నేలలో ఉంది. కాకపోతే మాకు ఇక్కడ అంతా ప్యూర్గా నేల కాదు, బండ బండలో కొంచెం అంత తోముకొని ఎర్రమట్టిని ఎరువుని వేసుకొని దాంట్లో అంటే కుండీలో ఆల్మోస్ట్ కుండీలో పెంచినట్టే పెంచుతున్నాము. చూడండి ఎంత చిన్న ముక్కలకి ఎంత క్రాప్ అనేది వచ్చింది, మనం ఇచ్చే పోషకాలు. మామూలుగా నేలలో అయితే కాస్తాయేమో కానీ ఇక్కడైతే ఇది కాదు. సో చూడండి ఇవి మనం హార్వెస్ట్ చేసుకుందాము. పపాయాస్ ఎండాకాలం వేడంటారు కానీ తినకుండా మాత్రం ఉండలేము, ఎందుకంటే మన ఇంట్లో కాసే పండు యొక్క టేస్ట్ అయితే సూపర్గా ఉంటుంది, చాలా స్వీట్ ఉంటుంది. కొన్నదానికి దీనికి అసలు మనం పోలిక కూడా పెట్టలేము. సో ఈ 3 అయితే హార్వెస్ట్ చేసుకుందాము. అది రేపు ఎల్లుండి అప్పుడు మొత్తం పండిన తర్వాత ఇంకా చెట్టు పైన పండింది అయితే ఇంకా ఆహా స్వీట్ అయితే అసలు మనం చెప్పలేము, అసలు వర్ణించలేము. కాకపోతే ఎవరికి ఇవ్వటానికి అవ్వట్లేదు అనమాట, మాకే సరిపోతున్నాయి ఇవి. అప్పుడొకటే కదండి వస్తాయి. సో అలా మా చూడండి వీడియోస్ పెట్టక చాలా రోజులైంది కదా, చాలామంది ఓల్డ్ వీడియోస్లో కామెంట్స్లో అడుగుతున్నారు అక్క వీడియోస్ పెట్టట్లేదు ఏంటి అని. ఇంకా అవ్వట్లేదు ఎందుకో అర్థం కావట్లేదు. ఇప్పుడు చూడండి డిసెంబర్ ఆలు వచ్చి ఇప్పుడు పూస్తున్నాయి మళ్ళీ, అంటే ఇది 3వ సారి అండి. అక్టోబర్ నుంచి స్టార్ట్ అయ్యాయి ఇవి, ఆపలేదు. మధ్యలో ఒక 1 మంత్ అంటే మళ్ళీ ప్రూన్ చేసాము, ప్రూన్ చేసిన తర్వాత మళ్ళీ నామాల డిసెంబర్ ఆలు వస్తున్నాయి. చూసారా ఎన్ని వచ్చాయో. నా దగ్గర డిసెంబర్ ఆలు అయితే మొత్తం 4-5 కలర్స్ ఉన్నాయి. ఎల్లో లేదు, ఎల్లో కాకుండా 5 కలర్స్ ఉన్నాయి. మంచిగా మాల కడితే అయితే ప్లాస్టిక్ దండలాగానే కనిపిస్తుంది. ఇగో అది మా మామిడి చెట్టు, నేను అక్కడికి వెళ్ళి చూపిస్తాను. దానికి మొత్తం క్లాత్ కట్టేసుకున్నాను అనమాట. ఇంకా దొండకాయలు ఉన్నాయి, చూపిస్తాను. ఇప్పుడైతే ప్రజెంట్ చెర్రీ టమాటోస్ అండి. చూడండి బోల్డెడ్ వాడుకున్నాం, ఇప్పుడు ఈరోజు వీడియో తీసడానికి కొన్నే ఉన్నాయేమో కానీ బోల్డెడ్ అయితే వాడుకున్నాము. చూడండి చెర్రీ టమాటోస్ ఎంత బాగున్నాయి, కంప్లీట్ ఆర్గానిక్ అండి. మనం ఇంట్లో పండించుకుంటే దాని ఉపయోగం ఏంటంటే తొందరగా ఉడుకుతుంది, చాలా టేస్టీగా ఉంటుంది. మీరు మార్కెట్లో ఒకసారి టమాటో తీసి చూడండి, టమాటో స్మెల్లే ఉండదు నిజం చెప్పాలంటే. మన ఇంట్లో పండించింది అయితే మనం అక్కడ ప్లాట్ఫామ్ మీద పెట్టినాక మనకు టమాటో స్మెల్ అనేది వస్తుంది, తొందరగా బాయిల్ అయిపోతుంది. మార్నింగ్ వంట చేసే వాళ్ళకి కూడా తొందరగా కుక్ అయిపోతుంది. చూడండి చిన్న చిన్న కుండీల్లో పెట్టుకున్నవే వెజిటబుల్స్ హ్యాపీగా మనం చిన్న చిన్న కుండీల్లోనే పండించుకోవచ్చు అండి. నా దగ్గర ఉన్న ఇంకొక వెరైటీ టమాటో చూపిస్తాను మీకు. చూసారా బ్లాక్ ప్లమ్ టమాటో, ఇది పండిన తర్వాత ఎల్లో అవుతుందండి, కంప్లీట్ బ్లాక్ ఏం రాదు యాక్చువల్గా. మరి దీన్ని బ్లాక్ ప్లమ్ టమాటో ఎందుకన్నారో తెలీదు. చూడండి ఇది కూడా చాలా కాస్తుంది, మనకి టేస్టీగా ఉంటుంది. ఎప్పుడు టేస్టీగా ఉంటుంది అంటే ఇది కూరల్లోకి నేనైతే ఎప్పుడు వాడలేదండి, కానీ ఎల్లో కలర్ అయిపోయిన తర్వాత ఇలా పండులాగా అయ్యాక చాలా తీయగా ఉంటుంది, అంటే ఒక పండు తిన్న టేస్ట్ వస్తుంది మనకి. ఇవన్నీ నేను 100 రూపీస్ టబ్లోనే పెట్టుకున్నాను, ఎండాకాలం కాబట్టి కొంచెం తగ్గిపోయింది. అందులో ఫంక్షన్స్ అయితే ఈ మధ్యలో బాగున్నాయి కదా, కాస్త పట్టించుకోవడం తక్కువే అయింది. ఇక్కడ వచ్చి దీంట్లో పాలకూర, ఇది పడి అంటే వేరే కుండీలో పాలకూర వేసినప్పుడు ఇందులో ఒక విత్తనం పడి మొలిచింది. ఇదైతే ఎన్నిసార్లు కోసుకున్నామో ఎంత చక్కగా వచ్చింది చూడండి. తోటకూర కోసం అయితే మేము ప్రత్యేకంగా అసలు విత్తనాలు పెట్టనే పెట్టును, అవసరమైనప్పుడు ఈ కూర కోసుకెళ్ళటమే, విత్తనాల కోసమని దీన్ని వదిలేశాను. అంటే ఎవరైనా అడిగితే ఇవ్వటానికి, ఇది కోయకూర అండి, సో అందుకనే విత్తనాల కోసం దీన్ని అట్లా వదిలేశాను. కొన్ని పేడలోనే వస్తాయి మనకు, కానీ ఆ వెరైటీస్ మనం కొన్నా దొరకవు అన్నమాట. సో అలాంటి వాటికి మాత్రం నేను విత్తనాలు కంపల్సరీ సేవ్ చేసుకుంటాను. ఇది నేలలో ఉన్న కొబ్బరి మొక్క, చెప్పాను కదా ఇది నేల కాదు కాబట్టి ఇది 4 ఇయర్స్ అయినా పెద్దగా ఎదగట్లేదు. చూడండి మీకు పండు చూపిస్తాను, బ్లాక్ ప్లమ్ టమాటోది. ఇక్కడ బ్లాక్ కనిపిస్తుంది చూసారు, సో అందుకన్నారేమో బ్లాక్ ప్లమ్ టమాటో అని. హార్వెస్ట్ చేస్తాను చూడండి. ఇవి చాలా స్వీట్గా ఉంటాయి అన్నమాట, ఈక్వల్ టు ఫ్రూట్ అన్నమాట. పండ్లు ఎంత తీయగా ఉంటాయి ఇవి కూడా అంత తీయగా ఉంటాయి. కొన్ని చెర్రీ టమాటోస్ కూడా తీసుకుందాము. అయితే ఇంకా కొంచెం కొన్ని రోజులు అయ్యాక ఈ గడ్డంతా లాగేసి వర్షాకాలం వచ్చే వరకు, ఇంక ఇప్పుడు ఈ పండ్లు వచ్చాక ఈ టమాటోస్ వచ్చాక ఇవన్నీ తీసేస్తాం కదా, తీసేసాక మాది గడ్డి అంతా వీకేసేసి వర్షాకాలం వరకు మళ్ళీ నేను కుండీలను రెడీ చేసుకుంటా అండి. ఇంకా అందుకే దీంట్లో ఉన్న గడ్డిని అంత పెద్దగా ఇది చేయలేదు. ఎండ కూడా బాగా వస్తుందండి, ఇక్కడ ఉండి నిలబడి ఎండకు చేసుకోవాలంటే కొంచెం కష్టమైపోతుంది.
సో చూసారా టమాటోస్, సూపర్ సూపర్ టమాటోస్. ఇవైతే తోటలోకి ఎవరు వచ్చినా తీసుకొని తినేస్తారనమాట, అంత బాగుంటాయి. దీనికోసం పిల్లలు వస్తారు. మా ఇంటికి ఎవరైనా పిల్లలు వస్తే ఈ ఫ్రూట్స్ కోసం, మిద్ది పైన కూడా ఉంటాయి కదా, వాటి కోసం పైన టెర్రస్ ఎక్కేసి తింటారు. సో ఎంత బాగుంది చూసారా. వీటికి అయితే నిజాన్ని చెప్తున్నా అండి, ఏం మెయింటెనెన్స్ చేయలేదు నేను. ఓన్లీ నేలలో అప్పుడప్పుడు కంపోస్ట్ ఇచ్చుకున్నాను తప్ప పైనుంచి ఏమీ లేదు, ఒక్క రోగం కూడా లేదు. చూడండి దీనికి ఆకు జస్ట్ పండు పారిపోతుంది అంతే. ఇప్పుడు చాలా రోజులు అయ్యింది కాబట్టి నేను దీన్ని ప్రూన్ కూడా చేయలేదు. అప్పుడప్పుడు ముందైతే ఆకులు కూడా కట్ చేసేదాన్ని, ఎందుకంటే ఆ బలమంతా ఈ కాయలకు వస్తుంది అని చెప్పేసి. సో చూడండి ఎంత ఫ్రెష్గా ఉంది మొక్క, కాయలు కూడా ఎంత ఫ్రెష్గా ఉన్నాయి చూడండి. విత్తనాల కోసం ఉంచుకున్నాను అన్నమాట ఈ మొక్కని. గంఫేరా బాగుంటుంది, చాలా రోజులు మనకి గార్డెన్లో కలర్ఫుల్గా కనిపిస్తుంది ఇది. ఇదే అండి మా మామిడికాయ మొక్క. ఈ మామిడికాయలు గాయటమేమో కానీ జనాల నుంచి కాపాడుకోవడమే సరిపోతుంది, మనం తినే వరకు ఒక్కటి మిగిలం అనమాట. అందుకే నిన్న మొత్తం ఈ ఒక ఓల్డ్ శారీని తీసుకొని చుట్టూ కట్టేశాను. సో చూడండి కాయలు బోలెడు కాసాయి, కానీ చిన్న పొరపాటు ఏమైంది అంటే ఇది చిన్న పిందెలు ఉన్నప్పుడే చుట్టూ తీసి నీళ్ళు ఎక్కువ పెట్టేసరికల్లా వాటర్ ఎక్కువైపోయి పిందంతా రాలిపోయింది. సో కాత ఇంతవరకే ఉంది, కొన్నే ఉన్నాయి అంటే ఓ 30-40 కాయలు వెళ్తాయో మేబీ అంతే. అంటే మధ్యలో కూడా కోసాం కదా. ఇంకేంటంటే ఎవరు వచ్చినా ఆంటీ కాయలు ఇస్తారా, అక్క కాయలు ఇస్తారా, ఇదేదో పెద్ద నాకు తోట ఉన్నట్టుగా మొహం ఆటలు లేకుండా చెప్పేశానండి ఈసారి మాత్రం ఎవరికి ఇవ్వనని. మామిడి చెట్టు ఇంటి ముందులు ఉంటే చాలా ఉపయోగాలు ఉంటాయండి. ఇగో చూడండి బైక్స్ పెట్టేసుకున్నామా, చక్కగా పండగ వచ్చినప్పుడు మనం ఎవరింటికి ఆకుల కోసం వెళ్ళక్కర్లేదు. ఏ ఫంక్షన్ అయినా సరే మనకే ఇంత పెద్ద మొక్క అయ్యాక మనకే చాలా హెల్ప్ అవుతుంది, ఇంకా మనం కూడా వేరే వాళ్ళకి ఇవ్వటానికి ఉంటుంది. చూడండి ఎంత పెద్దగా అయిపోయింది, ఇది 6 ఇయర్స్ అయిపోయింది. ఇది 6th ఇయర్, లాస్ట్ ఇయర్ ఫుల్గా కాసింది, ఈ ఇయర్ కూడా కాసేది ఉండే కానీ చెప్పాను కదా చిన్న పొరపాటు వల్ల పిందంతా రాలిపోయింది. ఇక్కడ బయట ఉన్న పప్పాయ మొక్క, ఇది నార్మల్గా పడి మొలిచిన మొక్క. ఎందుకు అంటే ఇక్కడ నేల సరిగ్గా ఉండదని చెప్పాను కదా, దీనికి ఏం పెద్ద ఎరువులు ఇవ్వలేదు, పడి మొలిచింది కాబట్టి వదిలేసాము. ఇప్పుడు ఇప్పుడే పిందెలు వస్తున్నాయి. దొండకాయలు చూడండి, దొండ తీగకు దొండకాయలు ఎలా ఉన్నాయో. పట్టించుకోవట్లేదండి, పట్టించుకోవటం అంటే కాయలు కాస్తే పట్టించుకోవట్లేదు, తిని బోర్ వచ్చేసింది యాక్చువల్గా. ఈ దొండకాయలు అయితే బోలెడు కాస్తాయి చూడండి, ఎన్ని కాసాయి లైన్గా, ఎన్ని ఉన్నాయి చూసారా, 1, 2, 3, 4, 5 ఒక్కచోటే 5 ఉన్నాయి. ఈరోజు కోస్తానండి, ఫ్రై చేస్తే బాగానే ఉంటుంది కానీ మార్నింగ్ టైంలో ఈ చిన్న చిన్న కూరగాయలు కోయటానికి అవ్వట్లేదండి. అందులో ఇంకా ఫంక్షన్స్ అని చెప్పాను కదా, ఊరికే ఇంకా ఇవన్నీ కోసి ఫ్రిడ్జ్లో పెట్టడం ఎందుకు అని ఎవరన్నా అడిగితే కోసుకొని వెళ్ళమని చెప్తున్నాను దొండకాయలు మటుకు. చూడండి ఇక్కడిక్కడే ఎన్ని వచ్చాయి ఒక్క కొమ్మకి, అదే చూసారా ఎన్ని దొండకాయలు ఒక్కచోటే. ఇవి చెట్టు మొత్తం కోస్తే బోలెడు వస్తాయి. దీంట్లోనే కరివేపాకు మొక్క ఉంది, ఈ చిన్న ప్లేస్లోనే పూల మొక్కలు కరివేపాకు అంటే ఏదైతే మనకి అనుకూలంగా ఎప్పటికీ అవసరమవుతుందో అలాంటి మొక్కలు అయితే ఇక్కడ పెట్టుకున్నాను. దొండతీగ మొత్తం అక్కడ చూడండి ఎంత బాకిందో, మొత్తం కాయలే ఉన్నాయి. దాదాపు కోస్తే మటుకు 1 కిలో కాయలు పైన వెళ్తాయి. సో అది ఇప్పుడు హార్వెస్టింగ్ చేయటం అవ్వట్లేదండి, ఇగో చేతిలో టమాటోస్ ఉన్నాయి. సో తర్వాత అయితే నేను కోసుకుంటాను, మీకైతే చూపించేశాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అండి, బాయ్.